Hello, my dear friends. Very good afternoon to all. Today our topic is current affairs. So in the part of current affairs, one by one bit I'm going to explain to you the current affairs. Okay. So first one. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా తనకిచ్చిన పద్మభూషణ్ అవార్డుని తిరిగి ఇచ్చేయడమే కాకుండా తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ సుఖదేవ్ సింగ్ దిన్సా. వర్మ సుఖదేవ్ సింగ్ దిన్సా. ఈయనకి 2019లో మన రామ్నాథ్ కోవింద్ చేతుల రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి ఆయన చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగిందమ్మ. కానీ దాన్ని ఆయన ఇప్పుడు ఏం చేస్తారు? తిరిగి బ్యాక్ ఇచ్చారు గవర్నమెంట్. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు లేదా వ్యవసాయ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ బ్యాక్ ఇచ్చడం అయిందన్నమాట. ఓకే, తన పద్మభూషణ్ అవార్డుని బ్యాక్ ఇచ్చడమే కాకుండా రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. వ్యక్తి పేరు గుర్తుందమ్మా, సుఖదేవ్ సింగ్ దిన్సా అని అర్థం. ఓకే, సెకండ్ వన్ కేవీహెచ్ అంటే కోటక్ వెల్త్ హరుణ్స్ అనే మ్యాగజైన్ తన సెకండ్ ఎడిషన్ లిస్టులో ఇటీవల ఉమెన్స్లో టాప్ ఇండస్ట్రియలిస్ట్గా ఎవరున్నారు అనే సర్వే కండక్ట్ చేస్తే దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చిన ఉమెన్ ఎవరు? ఆన్సర్ మీకు తెలుసు, నాడర్ గ్రూప్ సంబంధించిన శివనార్ యొక్క డాటర్. ఆవిడ పేరేంటే మా రోష్నీ నాడర్. ఆవిడకి టాప్ పొజిషన్ ఇవ్వడం జరిగింది అన్నమాట, గుర్తుంచుకోండి. ఓకే, ఈ సర్వే కండక్ట్ చేసింది ఎవరమ్మా? కేవీహెచ్ కోటక్ వెల్త్ హరుణ్స్ అనే సంస్థ ఈ సర్వే కండక్ట్ చేసింది. దాంట్లో ఉమెన్స్ ఇండస్ట్రీస్లో టాప్ ప్లేస్ ఉంది ఎవరంటేమా? రోష్నీ నాడర్, మన దేశం సంబంధించి. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, అలాగే గ్లోబల్ టెర్రరిజం ఏంటమ్మా? గ్లోబల్ టెర్రరిజం ఏంటి? ఈ గ్లోబల్ టెర్రరిజం 2020 ఇయర్కి ఒక సర్వే కండక్ట్ చేస్తేట దాంట్లో ఈ టెర్రరిజంకి ఎఫెక్ట్ అవుతున్న దేశాల్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 8th ర్యాంక్. మరి ఈ టెర్రరిజంకి బాగా ఎఫెక్ట్ అవుతున్న దేశాల్లో ఫస్ట్ ప్లేస్ ఉన్న దేశం ఏంటి అంటేటమ్మా? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. ఏంటమ్మా? ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఇంపార్టెంట్ బిట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ ఫిక్కీ, FICCI ఫిక్కీ నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శంకర్, ఉమాశంకర్ అనే నియమితులయ్యారు. ఏమా? నెక్స్ట్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి మల్లారెడ్డి. ఎవరమ్మా? బి మల్లారెడ్డి. ఓకే, నెక్స్ట్ వన్ టైమ్స్ మ్యాగజైన్ 2020 ఇయర్కి కిడ్ ఫర్ ది ఇయర్ 2020గా ఎవరిని ప్రకటించింది? ఆన్సర్ ఇండో అమెరికన్ అయిన గీతాంజలి రావు అనే ఒక అమ్మాయి, 17 ఏళ్ళ అమ్మాయిని ఈ టైమ్స్ మ్యాగజైన్ ఓకే కిడ్ ఫర్ ది ఇయర్ 2020గా టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించడం అయిందన్నమాట అమ్మ. ఓకేనమ్మా. సో నెక్స్ట్ వన్ తర్వాతకు వచ్చి ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా చెప్పుకుంటే, రేపు నవంబర్ 9 ఏ స్టేట్లో 80 మంది విదేశీ రాయబారులు అలాగే విదేశీ హై కమిషన్ యొక్క సదస్సు జరగనుంది? ఆన్సర్ హైదరాబాద్, తెలంగాణలో హైదరాబాద్లో రేపు డిసెంబర్ 9 ఈ సదస్సు జరగనుంది. ఏమా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఏ బ్యాంకు తన ఖాతాదారులకి క్రెడిట్ కార్డ్స్ని ఇవ్వడం నిలిపివేసింది? ఇటీవల ఏ బ్యాంకు తన ఖాతాదారులకి క్రెడిట్ కార్డ్స్ని ఇవ్వడం నిలిపివేసింది? ఆన్సర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఏంటమ్మా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిలిపేస్తుంది మన కార్డులు ఇవ్వడం. ఓకే, అలాగే ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టుకి కేంద్ర ప్రభుత్వం అదనంగా 10 మంది అదనపు న్యాయమూర్తులు నియమించడం అయింది? ఏ హైకోర్టుకి? ఓకే, ఆన్సర్ మద్రాస్ హైకోర్టుకి. ఓకేనమ్మా. సో ఇది ఇవాళకి మన హ్యాండ్లో ఉన్న మ్యాక్సిమం. ఓకే, అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకి నిరసనగా మీకు తెలుసు ఇంకా ఎవరంటే ఫర్గల్ సింగ్ అంట అతను ఒకడు, అలాగే గుర్బక్ సింగ్ ఇద్దరు, ఇతను కూడా వీళ్ళిద్దరూ కూడా తమకిచ్చిన పద్మశ్రీ అవార్డులను బ్యాక్ ఇచ్చడం అయిందన్నమాట. ఎందుకంటే వాళ్ళు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ రైతు వ్యతిరేక విధానాలకి నిరసిస్తూ వాళ్ళు ఈ అవార్డు కూడా ఇచ్చడం బ్యాక్ ఇచ్చడం అయిందన్నమాట. ఇది కూడా గుర్తుంచుకోవచ్చు. అలాగే ఇంకా మన కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇటీవల మీకు చూసే ఉంటారమ్మా, ఒక స్టేట్లో ధూమపానం ఎవరైతే సిగరెట్ తాగరో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం అని ప్రకటించిన రాష్ట్రం ఏంటి మీకు తెలుసా? ఆన్సర్ జార్ఖండ్. ఏంటమ్మా? జార్ఖండ్ అన్నమాట. ఓకే, సో ఇలాగ ఇవి వాళ్ళకి కరెంట్ అఫైర్స్. తప్పకుండా నెక్స్ట్ మళ్ళీ వచ్చే క్లాస్లో కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తే యూజ్ అవుతాయి. ఏమా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ భరత్ సార్. థ్యాంక్ యూ.